బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు ఒకటే అని, వారిద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీపై దాడి చేస్తున్న విషయం ప్రజలందరూ చూస్తున్నారని, ఎగువ మాలే ద్వారా చివరి ఆయకట్టు వరకు సాయం అందిస్తామని, ప్రతిపక్ష పార్టీల అసత్య ప్రచారాలు నమ్మవద్దని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి అన్నారు. రాజన్న జిల్లా ముసల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు గజల రాజు, మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు ఒకటే, వారిద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీపై దాడి చేస్తున్న విషయం ప్రజలందరూ చూస్తున్నారని, సిరిసిల్ల స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ సర్పంచ్లకు సన్మానం చేసి పెండింగ్ బిల్లులపై ప్రభుత్వాన్ని నిలదీస్తానని మాట్లాడడం విడ్డూరం సిగ్గు చేరుకోవడం మండిపడ్డారు. పదేళ్ళ అధికారంలో ఉండి సర్పంచుల సమస్యలు పట్టించుకోలేదని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యులు కొండ ప్రభాకర్ ఎంపీగా ఉన్నప్పుడు సిరిసిల్లకు టెక్స్టైల్ పార్క్ మస్జిద్ అన్నారు. సిరిసిల్ల చేనేత కార్మికుల పథకం చర్యలు 200 కోట్ల బకాయి ఉందని, కార్మికులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం బకాయి ఇచ్చిన పాపన పోలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి, పట్టణ అధ్యక్షులు గజల రాజు, ఎంపీటీసీ చెర్లపల్లి శ్రీనివాస్, ఎస్ఈసెల్ అధ్యక్షులు తలారి నరసింహులు, సత్యగౌడ్, తాడ కొంగయ్య, ఊర్చి బాలరెడ్డి, మామల్ల ఆంజనేయులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చెప్తే వాళ్ళ మాటలు నమ్మకండి, దయచేసి ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి, మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు ఒకటే, ఒకే తాటి ముక్కలు, మరి వారిద్దరు కలిసి కాంగ్రెస్ పై దాడి చేస్తున్నటువంటి సందర్భాలు ప్రజలందరూ గ్రహిస్తున్నారు, చూస్తున్నారు. మరి సిరిసిల్లలో గత 2 రోజుల క్రితం కేటీఆర్ గారు వచ్చి మరి వస్త్ర పరిశ్రమను దిగజార్చిన ప్రభుత్వం మీ కేంద్ర ప్రభుత్వం అని మేము చెప్తా ఉన్నాం. ఇలా జెట్ రన్ కానీ మరి అదే వాటర్ రన్ ద్వారా మరమగ్గాలు ఏవైతున్నాయో వాటి ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి అయి మరి కార్మికులు ఇక్కడ సిరిసిల్ల ప్రాంతంలో చాలా ఇబ్బంది గురై నష్టాలకు పోయే పరిస్థితి. మరి కేటీఆర్ గారు దీనిపై మాట్లాడము, బండి సంజయ్ గారు మాట్లాడము, చిక్కు చేటుగా చెప్తూ మరి మేము ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ పేపర్లో రాగానే మరి స్పందించి ఇక్కడ సంక్షోభం ఏందనేది దీనిపై ఆరా తీస్తున్నారు. ఇక్కడ కార్మికులకు కానీ ఆశ